చిన్న ప్రార్థనతో వాక్య సందర్శనలోకి వెళ్దామండి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమించే మా కన్న తండ్రి, ఇటు రీతిగా నిన్ను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలమంతా సజ్జమైన బలమైన నీ హస్తాల కింద భద్రపరిచారు. మేము చలించుస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. నాయన మీ కృప లేకపోతే మేము ఎందుకు పనికిరాని వారు నాయన. ప్రభువా మీరు ఇచ్చిన జీవితాన్ని, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని, మీరు ఇచ్చిన సమయాన్ని మేము పాడు చేసుకోక తండ్రి, నీకు విధేయత కలిగి మేము జీవించినట్లుగా తండ్రి, నీ లేఖనంలో మా కోసం ఏమైతే రాసుకుని ఉన్నారో అటు రీతిగా మా జీవితం ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా మా జీవితాన్ని నీకు సమర్పించి ఈ తనువును సాధించి నిన్ను చేరే ఈ ప్రయాణంలో తండ్రి, నీ యొక్క జీవపు మాటలు నేర్చుకుంటూ నీ అడుగు జాడలు ఎందు తండ్రి స్థిరముగా నిలబడడానికి నీ ఆత్మతో మమ్మల్ని స్పందించమని, మీరే నాయన మీ ఆత్మతో మాతో మాట్లాడమని మా రక్షకుడు నీ కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా సర్వసృష్టిని కలగజేసిన దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా. అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రియ సహోదరి సహోదరులందరకు నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచిన కాలమంతయు సజీవమైన బలమైన తన హస్తాల కింద భద్రపరిచి ఇట్టి రీతిగా మనం సజీవులుగా ఉండడానికి కారణమైన దేవాదేవుడిని మరి మనం ఎల్లవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన యొక్క పనిలో మనం వాడబడాలని, ఇంకా మనం బలం తెచ్చుకోవాలని మరి వారం వారం కొనసాగిస్తున్న యొక్క లేఖనాల పరిశోధన సదస్సులో మరి ఎంతమంది అయితే నాతో పాలు పొందుకుంటున్నారో, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే మీరు బలం పొందుకుంటున్నారో, మీ యొక్క ఉద్దేశాన్ని లైవ్ వీక్షిస్తున్న వారు కంపల్సరీ మాకు తెలియజేయండి. అలాగే ఈ యొక్క పరిచయ నిమిత్తం కూడా మీ అనదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వర్తమానంలోకి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధమైన జీవగ్రంథం మార్కు సువార్త 12:28 మనం చూడగలిగితే, మార్కు సువార్త 12:28 ఒకసారి చూడగలిగితే, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చునని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమపలననేదే ప్రధానమైన ఆజ్ఞ. ప్రేమంది అయిన వర్లరా, అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన ఆజ్ఞ ప్రేమంది అయిన వర్లరా. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నిన్ను నన్ను సమస్తాన్ని కలగజేసిన దేవాది దేవుణ్ణి ఆరాధించడం అంట ప్రియమైన దేవుని వర్లరా. ప్రేమించడం అంట యేసుక్రీస్తు వారు మనకి ప్రధానమైన ఆజ్ఞ అని మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వర్లరా. మరి దీంట్లో భాగంగా మనం చూస్తే, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడును ప్రభువును ప్రేమించవలనయే ప్రధానమైన ఆజ్ఞ. నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ బలంతోనూ. ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని మాటను ఆలోచిద్దాం ప్రేమందైన వాళ్ళారా. నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆలోచిద్దాం ప్రేమందైన వాళ్ళారా. బలము అనగా శరీరతత్వానికి సంబంధించిన బలం ఒక బలం, అలాగే తనకున్న సంపదను బట్టి ఉన్న, ధనమును బట్టి ఉన్న బలం వేరు, సైన్యం బట్టి ఉన్న బలం వేరు, శరీర తత్వం బట్టి ఉన్న బలం వేరు. ప్రియమైన దేవుని వర్లారా, ఈ బలాల్లో మనం ప్రథమంగా చూడవలసింది ఏంటంటే, ఆయన మనకి మన శరీరానికి మన దేహానికి ఇచ్చిన బలాన్ని ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వర్లారా. మన దేహానికి ఇచ్చిన బలమును ఆలోచిద్దాం. నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమింపవలను
నీ దేవుణ్ణి ఆరాధింపవలనని మనకి ఆజ్ఞ ప్రియమంది అయిన వాళ్ళరా, ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? అంటే పూర్ణ బలం అంటే ఏంటండి అని చాలామంది డౌట్ పడచ్చు. నీ పూర్ణ బలం అంటే నీ బలం మీద నువ్వు ఆనుకోవడం కాదు, నీ పూర్ణ బలంతోటి నీ పూర్ణ బలంతో నీ యొక్క పనులు చేసుకోవడం కాదు, నీ పూర్ణ బలంతో దేని చేయని ముందు నీ దేవుణ్ణి ప్రేమించాలంటే న్యూస్ నీ బలమంతా దేంట్లో ముందు పెట్టాలంటే దేవుడి పనులు పెట్టాలి. లోకపరమైన పనుల్లో నువ్వు అరగించేసుకుంటున్నావు, నీ శరీర భాగాలన్నీ కూడా అరిగిపోతున్నాయి. కాళ్ళలో జిగురు అరిగిపోతుంది, పళ్ళు అరిగిపోతున్నాయి, కొంటి చూపు అరిగిపోతుంది, కళ్ళు కనబడడం లేదు, ఆవేశం వచ్చేస్తుంది. ఈ అవయవాలన్నీ నువ్వు దేంట్లో నలగొట్టేసుకుంటున్నావు, శరీర కార్యాల నిమిత్తం నలగొట్టేసుకుంటున్నావు. నీ దేహాన్ని ఇంకా నువ్వు ఎక్కువ శాతం నలగొట్టుకునేది ఏంటి అని ఆలోచిస్తే, నీ కుటుంబం కోసం నలగొట్టుకుంటున్నావు, నీ బిడ్డల కోసం నలగొట్టుకుంటున్నావు, నీకున్న బలాన్ని అంతా దేనికి పాడు చేసుకుంటున్నావు అంటే, ఇంకా చెప్పాలంటే నీకున్న వ్యసనాల నిమిత్తం పాడు చేసుకుంటున్నావు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధింపవలను, ప్రేమింపవలను అంటున్నాడు. ప్రేమంది అయిన వాళ్ళారా, మరి మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మనకున్న బలమునంతా కూడా దేవుడి పనులో మొదటగా పెట్టగలుగుతున్నామా? మనం ఆదివారం ఒక్కరోజే మనం వెళ్తాం ప్రేమంది అయిన వాళ్ళ సన్నిధికి, కనబడిన రోజులు దేవుడి సన్నిధిలో మనం కనబడం. కానీ అపొస్తలుల కార్యాలలో మనం చూస్తే అపొస్తలుల బోధ యందును, వాక్యమందును, రొట్టి విరిచిట యందును, ప్రార్థన యందును ఎడతెగక ప్రతిరోజు కూడా ప్రతి ఎంట కూడా వారు దేవుడి పనులు కొనసాగారని మనకు కనబడుతుంది. అంటే ఏంటి, వారికున్న సమస్తం కూడా ఫస్ట్ దేని మీద పెట్టారు? దేవుడి పని మీదే. పౌలు గారు కూడా తన ఆహార నిమిత్తమే తన వృత్తి ఆ బరకాల కొట్టడం ఏదైతే ఉందో తనకు కడుపుకి కావలసినంత మట్టుకే ఆ పని చేసుకుని ఎక్కువ సమయముందు అసమయముందు దేనికోసం పోరాడాడు ఆయన? సువార్త నిమిత్తం, ఆత్మల భారం కోసమే ఆయన జీవితం కొనసాగించాడు. ప్రియమంది అయిన వాళ్ళారా, కానీ ఈనాడు మనం క్రైస్తవులము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాం కాబట్టి మన బలం దేంట్లో పెడుతున్నాం? ఆలోచించండి ప్రియమంది అయిన వాళ్ళారా, మన బలం దేంట్లో పెడుతున్నాం? బైబిల్ గ్రంథంలో ఒకనికి ఒక బలమైన అనుకోకుండా ఒక బలమైన ఆయుధంలో తనని పుట్టించాడని మనం చెప్పొచ్చు. అతని కోసం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం ప్రియమంది అయిన వాళ్ళరా. ఆయన పేరే సంసోను. ఆయన ఎంత బలవంతుడంటే ఆయన యొక్క న్యాయాధిపతుల్లో ఆయన గురించి రాయబడ్డ మాటలు చదువుతుంటే నిజంగా ఇంటుకులన్నీ కూడా నిక్కపొడుస్తున్నట్టు ఉంటాయి, ఒక్కసారిగా చలించినట్టుగా ఉంటాయి. ప్రియమంది అయిన వాళ్ళరా, అంటే అంత బలంతో ఆయన్ని పుట్టించడానికి కారణం ఏంటి? మనకు తెలిసిన బైబిల్ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులే కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును నైన మనోహ అను అక్కడుండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమును కానీ మద్యమును కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ప్రేమందైన వాళ్ళరా,
ఈ మనోహ భార్య వారిద్దరికి కూడా వారి భార్య భర్తలకి ఇద్దరికి కూడా పిల్లలు లేరంట. అయితే యెహోవా దృష్టి యందు అప్పటికే వీళ్ళ పాపం చేసి ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలు జనంగా. ఈ జనంగాన్ని మళ్ళీ ఎవరికి అప్పచెప్పాడు? దేవుడు ఫిలిస్తీన్ల చేతులకు అప్పచెప్పాడు 40 సంవత్సరములు. మళ్ళీ వాళ్ళని విడిపించడానికి ఇంకో మనోహ అనే తన వ్యక్తికి, తన భార్యకి, ఇద్దరికి కలిపి అప్పటికే పిల్లలు లేకుండా ఉన్న వారి గర్భాన్ని తెరిచి ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చాడు ప్రియమందైన వారు. ఆ బలమైన ఆయుధం ఏంటంటే సంసోన్. ఎందుకు పుట్టాడు ఆయన, ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే, ఇంకో ఇశ్రాయేలు జనంగాని ఫిలిస్తీన్ల చేతిలోంచి విడిపించడానికే సంసోన్ పుట్టాడు ప్రియమందైన వాళ్ళరా. అయితే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని తను నాజీర్ చేయబడిన వాడై ఉన్నాడంటే ప్రియమందైన వాళ్ళరా. అంటే దేవుడి కోసం ప్రత్యేకింపబడిన వాడు, నాజీరు చేయబడిన వాడంటే ప్రత్యేకింపబడిన వాడు. మనం లోకంగా, మనం లోకంలో చూస్తాం, అంటే ఈ లోకరీతిగా మనం కొన్ని చూసినప్పుడు కొన్ని కొన్ని మాలలు వేస్తారు ప్రియమందైన వాళ్ళరా. కొంతమంది 10 రోజులు వేస్తారు, కొంతమంది 40 రోజులు వేస్తారు. ఆ 40 రోజులు ఏం చేయరు? మద్యపానం కానీ, మందు కానీ, అలాగే నీసు కానీ, బూతులు మాట్లాడడం కానీ, ఎబిసారం కానీ, దొంగతనాలు కానీ ఏమి చేయకుండా చాలామంది ఏం చేస్తారని నిష్టగా ఉంటారు. 10 రోజులు కానీ, 40 రోజులు కానీ, ఇలా కొంతమంది కొన్ని దీక్షలు పెడతారు. ఈ నాజీరు చేయబడ్డ ఈ యొక్క సంసోను ఎటువంటి వాడంటే, తన తల్లి గర్భమును పడుని మొదలుకొని తన చనిపోయే వరకు కూడా ఎటువంటిగా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మద్యపానమైనను, ద్రాక్షారసమైనను, పుచ్చుకొనక, ఇవిసరమైనను, అలాగే దేవుడికి వ్యతిరేకమైన పని ఏదైనను, అలాగే అపవిత్రమైనదైనను ఏది తినకుండా పరిశుద్ధంగా జీవించాలి. నాజీరు చేయబడిన వాడై ఉన్నవాడు. ఎందుకు ఆయన అలాగున్నాడంటే, దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, తన కోసం, తన పిల్లల కోసం పుట్టించుకున్నాడు కాబట్టి అట్టి రీతిగా ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అలాగే వారి గర్భాన్ని మొదలుకొని పుట్టే వరకు కూడా మీరు కూడా అట్టి రీతిగానే పవిత్రంగానే ఉండాలని వారికి ఆజ్ఞ ఇచ్చాడు ప్రియమందైన వాళ్ళ, ఆజ్ఞాపించాడు. అయితే ఎలాగైతే సంసోను వారి గర్భం ద్వారా సంసోను వచ్చాడు, వచ్చాక తనకున్న బలమును ఎలాగా వినియోగించుకోవాలన్నదే సంసోనికి అర్థం కాలేదు ప్రియమందైన వాళ్ళరా. తన బలాన్ని చూసుకుని మురిచిపోయాడు, తన బలాన్ని వ్యర్థంగా పాడు చేసుకున్నాడు. కానీ దేవుడి పనిలో వాడబడ్డది అయితే చాలా తక్కువని చెప్పుకోవాలి. తన బలాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమందైన వాళ్ళరా, 14వ అధ్యాయము ఐదవ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతనికి ఎదుటికి బొబ్బరించి వచ్చును. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చిను. ప్రియమందైన వాళ్ళారా, ఈ తిమ్నాత్ అనే ప్రాంతానికి అక్కడ ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిని నేను చూశాను, నాకు నచ్చింది, ఆమె నేను ఇష్టపడ్డాను, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, ఆ తిమ్నాత్ ప్రాంతానికి ఆమెను చూస్తాకి వెళ్ళినప్పుడు మరలా ఆ వచ్చే మార్గంలోని కొదమ సింహం ఒకటి ఎదురుపడ్డదంట సంసోను గారికి. కొదమ సింహం బొబ్బరించి ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏ ఆయుధం లేదంట దాన్ని ఎదుర్కోవడానికి. కానీ దాన్ని ఏం చేశాడంట, ఒక మేక పిల్లని చీల్చినట్టు కొదమ సింహాన్ని రెండుగా చీల్చేశాడంట ప్రియమందైన వాళ్ళరా. అంటే ఎంతటి బలమో ఒకసారి ఆలోచించండి. అడవి మృగముల్లో అన్నిటికన్నా బలమైంది ఏదని మనం చెప్పగలుగుతాం?
సింహమే. అడవికి రాజు ఎవరు? సింహం. మరి అటువంటి సింహాన్ని తన ఒక చేతిలో ఏ ఆయుధం లేకుండా ఒక మేక పిల్లని చీల్చినట్టుగా దాన్ని చీల్చేసాడంటే తనకున్న దేవుడిచ్చిన బలం ఎంత బలమో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు. ఒకసారి ఇది దేవుడు ఎంత బలం నాకు ఎందుకు ఇచ్చాడన్న ఆలోచన తనకు రావడం లేదు. ఇది నాకు ఉన్న బలం అనుకున్నాడు. ఇంకా తన జీవితంలో ఇంకా చూస్తే తను చేసిన పనులు, తను చేసిన కార్యాలు చూస్తే నిజంగా చాలా ఇదిగా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. 15:4 మనం చూడగలిగితే, పోయి 300 నక్కలను పట్టుకుని దివటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్కటి దివిటీని కట్టి ఆ దివిటీల్లో అగ్ని మంట వేసి పిలిస్తీల గోధుమ చేలలో వాటిని పోనిచ్చి పనల కుప్పలను పేరున్న ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగలబెట్టాను. ప్రియమంది అని వాళ్ళరా, పిలిస్తీల మీద కోపించి ఆ పిలిస్తీలకి, అలాగే ఆ పిలిస్తీలు తన పెనిమిటిని అంటే తన భార్యని వేరొకరికి పెళ్లి చేశాడని, తన మామగారు వేరొకరికి ఇచ్చేసాడని కోపించి ఏం చేశాడంటే ఆ పిలిస్తీల యొక్క శీలు మీదకి 300 పట్టుకుని ఆ 300 ఒకదానికొకటి తోక మూడేసి ఆ తోకల మయ్యాన్ని ఒక దివిటి వెలిగించి మంట పెట్టి ఆ పిలిస్తీల యొక్క శీలు మీద కుదిలేస్తే మొత్తం సమస్త శీలన్నీ కూడా అంటిపోయినట్టు ప్రియమంది అయిన వాళ్ళారా. 300 పట్టుకోవడం మాటలు కాదు ప్రియమంది అయిన వాళ్ళారా. 300 నక్కను మనం పట్టుకోగలదండి, కానీ 300 పట్టుకున్నాడు. 300 పట్టుకొని ఒకదానికొకటి తోక మూడేసి ఆ తోకలు మయ్యాన మళ్ళీ డీవిటీని పెట్టి పిలిస్తీల చేతిలోకి చేలోకి వదిలేసాడు. అవి ఏం చేసినట్టే ఆ చేలన్నీ కూడా మంట పెట్టేసినాయి, శుభ్రం తగలబెట్టేసినాయి. ప్రియమంది అయిన వాళ్ళ కదమ సింహాన్ని 2 ముక్కలుగా చీల్చేసాడు. 300 పట్టుకున్నాడు. 300 కూడా పట్టుకుని వాటి తోకలను కట్టి దివిటీలను వదిలేడు. ఇంకా చూద్దాం ప్రియమంది వాళ్ళ ఆయన చేసిన ఆయన బల పరక్రమ పనులు చేసిన కార్యాలు ఇంకా చూద్దాం. 15:15 మనం చూడగలిగితే, అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఒక ఎముకను కనుగొని చెయ్యిసాచి పట్టుకుని దాని చేత 1,000 మనుషులను చంపాను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1,000 నరులను చంపి ఉన్నాను అనెను. ఈ పిలిస్తీలు తన్నే తాళ్ళతో కట్టుకుని తీసుకెళ్ళిపోతున్న సమయంలో యెహోబలం తన మీద ఎప్పుడైతే ప్రేరేపించిందో ఒక గాడిద దవడ తీసుకున్నాడంట ప్రియమంది అయిన వర్లారా. గాడిద దవడ తీసుకుని ఆ దవడతోటి ఇంచుమించు 1,000 చంపేయాడంట ఒక దవడతోటి. గాడిద దవడ ఎముకతోటి 1,000 చంపిన వీరుడు ప్రియమంది అయిన వర్లారా. ఇటు రెండు ముక్కలుగా సింహాన్ని వేర్పరిచే విధంగా చీల్చేసాడు. 300 పట్టుకుని వాటిని తోకలని నిప్పంటిచ్చాడు. అలాగే ఇక్కడ చూస్తే ఒక గాడిద దవడ ఎముకతోటి 1,000 చంపిన వీరుడిగా మనం కనబడుతున్నాడు ఇక్కడ సంసోను. ప్రియమంది అయిన వాళ్ళారా, ఇటువంటి బలమైన ఒక ఆయుధం ఆ తరంలో సంసోన్ని పుట్టించడానికి కారణం దేవుడు ఫిలిస్తీన్ని ఆత్మ చేయడం, ఇస్రాయేల్ని బయటికి రప్పించడానికే. అయితే తనకున్న బలాన్ని తాను వ్యర్థపరచుకున్నాడనే మనం చెప్పాలి ప్రియమంది అయిన వాళ్ళ. తన పుట్టిన కారణం మర్చిపోయి తన శరీర సంబంధమైన ఇష్టాలకే తన బలాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ సంగతి మనం సంసోను యొక్క జీవితాన్ని మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, బైబిల్లో బలమైన వాడు మనం అని చూసేటప్పటికీ సంసోను మనకి కంపల్సరీ గుర్తొస్తాడు ప్రియమంది అయిన వాళ్ళ. నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ఆరాధింపబలను, నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమింపవలనని ఉన్న ఆజ్ఞ. మరి సంసోను జీవితంలో తన పూర్ణ బలంతో దేవుణ్ణి ఎంతమట్టికి మహింపరిచాడు అని ఆలోచిస్తే,
నూటికి 90% కూడా ఎక్కువ శాతం తన శరీర కోరికలను తీర్చుకోవడానికి ఆ బలాన్ని ఉపయోగించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మాట్లా ప్రేమ దేని వల్లరా, ఒక గాడిద దవడ ఎముకతోటి 1,000 మందిని చంపడం అది ఒక సామాన్యమైన విషయం కాదు. ఒక బలమైన పొదునైన కత్తిస్తేనే 1,000 మందిని కాదు 100 మందిని కూడా చంపలేని వాళ్ళు ఉన్నారు. కానీ 1,000 మందిని ఒక గాడిద దవడ ఎముకతోటి చంపాడంటే తనకిచ్చిన బలాన్ని ఒకసారి ఆలోచించండి. సింహాన్ని 2గా చీల్చివేసాడంటే తనకున్న బలాన్ని ఒకసారి ఆలోచించండి. 300 నక్కలను పట్టుకున్నాడంటే తనకున్న బలాన్ని ఆలోచించండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అట్టి రీతిగా తనను బలపరిచాడు, అట్టి రీతిగా తనకి బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అటువంటి బలమైన సంసోను ఒక ఎబిసారికి పట్టుబడిపోయాడు, ఒక శరీర కోరిక పట్టబడిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, తన బలాన్ని ఒక వేశ్య దగ్గర వదిలిపెట్టేశాడు. ఆమె పేరు దెలీలా. ఫిలిస్తీయులు 16 అధ్యాయం చూద్దాం. ప్రియమైన వారు, న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయం మనం చూడగలిగితే, తరువాత సంసోను గాజుకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె వద్ద చేరును. సంసోను అక్కడికి వచ్చినని గాజు వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదామనుకుని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండరి. సంసోను మధ్యరాత్రి వరకు పడుకుని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకరతోటి వాటిని ఓడపెరికి తన భుజముల మీద పట్టుకుని హెబ్రోనుకి ఎదురుగానున్న ఆ కొండ కొనకు వాటిని తీసుకుని పోయింది. పిమ్మట అతడు సురేకులోయలోనున్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేము ఎలాగో అతన్ని గెలవలసినో తెలుసుకొని మేము అతన్ని బంధించి అతని గర్వం అనుచుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 నాణములను నీకు ఇచ్చిదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి జువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకను వలె అవుదునని ఆమెతో చెప్పిను. ఫిలిస్తీయులు సర్దను 7 నిరవంజి జువ్వలను ఆమె ఎదుకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించి మాట నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేది గనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిను గనుక అతని బరము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోను చెప్పగా, అతడు పెన్నిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన నేను బలహీనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పిన. అంతటా దెలీలా పెన్నిన బడిన కొత్త తాళ్ళను తీసుకుని వాటితో అతను బంధించి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారని అతనితో అనెను. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగవలె ఆ తాళ్ళు తెంపిన. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడు ఆడితివి, నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, నీవు నా తెల జడలు 7 అల్లిక అల్లిన ఎడల, సరే ఆమెతో చెప్పును. అంతటా ఆమె మేకులతో దాన్ని దగ్గొట్టి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకుని మగ్గుపు మేకును నేతను ఓడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుతున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపాలి
తెలపలేకపోతువని అతనితో చనిమి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి సొందర పెట్టినందున అతడు ప్రాణం ఇసికి సావగోరును. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు సౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయం తనకు తెలియపోయినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం ఫిలిస్తీన్ శబ్దాన్ని పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమును అంతయు నాకు తెలిపినని ఫిలిస్తీన్ సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె వద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతను నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను సౌరం చేయించి అతన్ని బంధించటకు మొదలుపెట్టును. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయిను. అప్పుడు ఆమె, సంస్థను ఫిలిస్తీన్ నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఇప్పటివాడే అయినట్లు నేను బయలుదేరి విడజిమ్మదననుకునేను. అయితే యెహోవా తనకు ఎడబాసినని అతను తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్ అతను పట్టుకుని అతని కన్నులను ఊడతీసి గాజుకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి అతడు బందీ గృహంలో తిరగలి విసిరిన వాడాయను. అయితే అతడు సౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకే మొదలుపెట్టాను. ప్రేమందైన వాళ్ళరా, ఎన్నో బలమైన కార్యాలు, ఎన్నో బలమైన పనులు చేసిన సంస్థను ఒక స్త్రీ ఆమోహంలో పడిపోయాడు. ఆమె పేరు దెలీలా. ఇంత బలమైన బల పరాక్రమ గల పనులు చేసిన సంస్థను తన బలాన్ని ఒక వేశ్య దగ్గర తన బలాన్ని పోగొట్టేసుకున్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, తన బలాన్ని పోగొట్టేసుకున్నాడు. 3 తనకి అబద్ధంగా వేరే విధంగా చెప్పాడు. 3 కూడా తనని అట్టిరీతిగా బంధించి అట్టిరీతిగా చేసి ఫిలిస్తీన్ మీద పడుతున్నారు సంస్థను అన్నప్పుడు 3 తన మోసం నన్ను అడిగి ఈ విధంగా చేస్తుందంటే నా బలాన్ని పోగొట్టడానికి చూస్తుందన్న ఆలోచన తత్వం తనకు రాలేదు. ప్రియమైన దేవుళ్ళారా, ఆలోచన తత్వం రాలేదు. ఎందుకు రాలేదంటే తన శరీర కోరికలతో తన కళ్ళు మూసుకుని పోని లోకంలో సామెతుంటుంది. ప్రియమైన వాళ్ళరా, కామంతో ఉన్నవాడు కంట కాటికెళ్ళేది కూడా కన్నెపిల్ల కింద అంతదని ఒక సామెత ఉంటుంది. నిజంగా తనకున్న బలాన్ని చూసుకుని మురిచిపోతున్న సంస్థానికి ఇంకో దెలీలా అనే ఒక బలహీనురాలతోటి తన బలాన్ని ఓడగొట్టించేయాడు దేవుడు. నిజంగా అంటే ఓడగొట్టించాడంటే తన బలాన్ని తానే చేతులారా పోగొట్టుకున్నాడు. తన యొక్క ఔన్నత్యాన్ని తానే చెప్పుకున్నాడు. నిజంగా చెప్పాలంటే చెప్పుకుని తనకు తానే ఒక బలహీనుడిగా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు లోకంలో చాలామంది తన బలాన్ని పోటు చేసుకుంటున్నారు. కొంతమంది తన బలాన్ని ఇవి ఇటువంటి ఎబిసారం వైపుకి వెళ్ళిపోయి తన బలాన్ని పోటు చేసుకుని HIV అనే రోగాలు తెచ్చుకుంటున్నారు. కొంతమంది మద్యపానం అని ఆ మద్యపానములకు అలవాటు పడిపోయి తన శరీర భాగాలని తన బలాన్ని పోటు చేసుకుంటున్నారు. కొంతమంది ఈ బెట్టింగ్లని అయ్యని ఇయ్యని తనకున్న బలాన్ని పోగొట్టుకుని ఎందుకు పనికిరాని వారిగా అనేక రకాలుగా ఇలా పేకాట్లు కానీ ఇలాగ మందు కానీ తాగుడు కానీ లేకపోతే ధూమపానాన్ని కానీ అనేక రకాలుగా ఇంకా చెప్పాలంటే గుటకా అని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి డ్రగ్స్ అని గంజాయికి ఇటువంటి అన్నింటికి కూడా అలవాటు పడిపోయి ఈ శరీర సంబంధమైన కోరికలకి ఈ లోక సంబంధమైన దుర్వ్యాపారాలకి ఈ లోక సంబంధమైన చెడు అలవాట్లకి తన దేహాన్ని తన బలాన్ని పోటు చేసుకుని ఇలా దేవుడికి దూరం అయిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అట్టి రీతిగానే సంస్థను కూడా తనకి దేవుడిచ్చిన ఆ మహాబలముని వ్యర్థమైన తన శరీర కోరికలకే ఎక్కువ శాతం ఉపయోగించుకుని సంస్థను అట్టి రీతిగా మారిపోవడానికి బలహీనుడైపోవడానికి ఆ ఫిలిస్తీన్ చేతికి తన బందీ గృహగా మారిపోయి తన 2 పీకించుకోవడానికి కారణమయ్యాడు. ప్రియమంది అనవర్లరా, బానిసగా మారిపోయాడు. అక్కడ మరలా తనకి చేయించిన సౌరం వెంటుకలు మళ్ళీ ములుస్తున్నాయంట. అంటే కొద్ది కాలం సంస్థను అలాగే బాధించారు, కొలు లేకుండా
అక్కడ ఉన్న ఒక తిరగలకు కట్టేసి దాన్ని తెప్పమని చెప్పారు. ఒక బానిసగా చేసుకున్నారు ప్రేమ దేని వాళ్ళ. చూడండి ఎంత మహాబల పరాక్రమ గలవైన బలమైన వాడు సంసోను. అటువంటి వాడికి ఎటువంటి దుస్థత వచ్చింది? రెండు కోళ్ళు కూడా పీకేసి ఎందుకు పనికిరాని వాళ్ళలా చేసేసి వా సంసోను యొక్క బలాన్ని ఏమీ లేకుండా చేసుకునే విధంగా సంసోనే తన చేతులారా చేసుకున్నాడు ప్రేమందేని వాళ్ళరా. ప్రేమందేని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి. పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలని మనకు వాక్యం చెప్తుంది. మనకున్న శరీర బలము, మనకున్న ఆస్తి కానీ, మనకున్న సంపదలు కానీ, మనకున్న బలం, మన సైన్య బలం కానీ, ఒక రాజు అయితే తనకు ఒక సైన్యం ఉంటుంది, ఒక సామాన్యుడికి ఒక బలం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా ఆ బలం ఏంటనుకుంటున్నారు? దేవుడిచ్చిన నీ ఆరోగ్యమే. ఇది ప్రతి మనిషికి దేవుడు దయచేసిన వరం. ప్రియమైన వాళ్ళరా ఈ బలాన్ని వ్యర్థమైన వాటికి పాడు చేసుకుంటున్నారు. వారికి వారే ఆ నాశనకరమైన ఆ ప్రదేశానికి వెళ్ళిపోవడానికి గోయిలు తవ్వుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుని ఆరాధింపవలను, దేవుని ప్రేమింపవలనన్న మాట మర్చిపోయి బ్రతుకుతున్నారు. దేవుడిచ్చిన బలంతో దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే మనకు బలం ఇచ్చాడు ప్రేమందైన వాళ్ళరా. చివరిగా మనం సంసోను యొక్క జీవితంలో చివరి ఘట్టం మనం చూస్తే 16:28 మనం చూడగలిగితే ప్రేమందైన వాళ్ళరా, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నులు నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారమగునున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణము కాలమున అతడు చంపిన వారి శ్రవములు లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. శ్రీమందైన వాళ్ళరా ఎప్పుడు మారు పెడుతున్నాడండి సంసోను? మరలా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువాని జ్ఞాపకం చేసుకొని మొరపెడుతున్నాడంట. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని మొరపెడుతున్నాడంట సంసోను తన రెండు కన్నులు పీకిన ఫిలిస్తీయులను చంపడానికి. అప్పుడు దాకా దేవుడికి మనవి చేయాలని రాలేదా? అప్పుడు దాకా దేవుడికి నేను నాజీర్ చేయబడిన వాడును, నేను ఇట్టి రీతిగా ఉండకూడదు, నాకు ఈ బలాన్ని దేవుడు ఇచ్చాడు, దేవుడు పనులు వాడబడాలి, నేను ఫిలిస్తీయులను హతము చేయడానికి పుట్టినవాడును, దేవుడు నన్ను ప్రత్యేకపరచుకున్నవాడు అని తనకు గుర్తు రాలేదా? ప్రియమందైన వాళ్ళరా గుర్తు రాలేదు. ప్రియమందైన వాళ్ళరా తన బలాన్ని చూసి తన మురిసిపోయాడు. నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు తప్ప నేను ఎందు నిమిత్తం పుట్టానో అందు నిమిత్తం నా బలాన్ని ఉపయోగించాలన్న ఆలోచన కోల్పోయాడు. కాబట్టి ఒక బలహీనురాలైన ఎబుసారి దగ్గర తన బలాన్ని పోగొట్టుకున్నాడో నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరణం సమయానికి అడుగుతున్నాడు దేవుడు సహాయాన్ని. మరలా నన్ను నీ బలముతో బలపరచు, నీ ఆత్మతో నన్ను బలపరచు, ఈ యొక్క ఫిలిస్తీయుల జనంగాన్ని హతమ చేసినట్లుగాని దేవుణ్ణి అడిగినప్పుడు అక్కడ ఉన్న ఆ గుడి స్తంభముల రెండు మధ్య ఆ పునాది స్తంభములు ఏవైతే ఉన్నాయో దేవుడిచ్చిన బలంతో మరలా దేవుడు బలపరిచినప్పుడు ఆ రెండు స్తంభములు గెంటినప్పుడు అక్కడ ఉన్న ఆ ఫిలిస్తీయులు అందరూ కూడా ఒక్కరు కూడా మిగలకుండా సమస్తం చనిపోయారంట. ప్రేమంది అయిన వాళ్ళరా ఆ గుడి ప్రాంగణంలో ఉన్న వారు అందరూ కూడా కింద రాయబడ్డ మాట ఏంటంటే తన బ్రతుకున్నప్పుడు చంపిన వారందరికంటే తన చనిపోయినప్పుడు చంపిన వారి సంఖ్య అత్యధికంగా ఎక్కువగా ఉందంట. అంటే లెక్కకు మించి ఉందంట. ప్రేమంది అయిన వాళ్ళరా అదే ఫిలిస్తీయులతో సంసోను కూడా చనిపోయాడు.
చూడండి, తనకు పుట్టుక దేనికోసం పుట్టాడో, ఎరుక తన జీవిత కాలం అంతా ఎక్కువ శాతం తన శరీర కోరికలకే తన బలాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనబడుతుంది. చివరి దశలోని దేవుణ్ణి మళ్ళీ మరలా దేవుని దగ్గర నుంచి ఆ బలం పొందుకుని ఆ చివరి దశలోనే ఆ పని చేసినట్టుగా మనకు కనబడుతుంది దేవుడి ఉద్దేశం. చాలామంది ప్రియమంది అయిన వాళ్ళరా, దేవుడి దగ్గరికి రండి, దేవుని వాక్యమేనండి అని మనం చెప్తాం, వాళ్ళ బలం అన్న చెప్పుకోవడం రారు, బలం ఉడికిపోయాక దేవుడి దగ్గరికి వస్తాయి చూస్తారు. కొంతమంది తెలుసుకున్న వారు ఏమిటంటే, తనకున్న బలాన్ని దేవుడి పనులు వాడబడకుండా లోకపరమైన వ్యర్థమైన పనులకి ఎక్కువ శాతం వారి బలాన్ని ఉపయోగించి ఇంకో వ్యర్థమైన ఈ పనులకే తన జీవితం అంతా తన బలాన్ని అంతా కూడా ఈ జీవన వ్యాపారానికే పెడుతున్నారు. ప్రియమంది అయిన వాళ్ళు, నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అంటే పూర్ణం అంటే ఏంటి? పరిపూర్ణత అంటే మితముగా కాదు, అసలు ఇంట్లో చిన్న సోటు కూడా లేకుండా పరిపూర్ణంగా. పరిపూర్ణంగా అని ఎందుకని మనకు చెప్తున్నాడంటే, పరిపూర్ణంగా పెట్టేవారు లేరు కాబట్టి పరిపూర్ణంగా అని చెప్తున్నాడు ప్రియమంది అయిన వాళ్ళు. నీ పూర్ణం అంటే నీ పూర్ణ బలం అంతా దేంట్లో ఎక్కువ పెట్టాలంటున్నాడు దేవుడు? దేవుడి పనిలోనే, దేవుని మహింపరచడంలోనే. దేవుని మహింపరిచే విషయంలో నీ యొక్క శరీరంతో నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నీ పూర్ణ బలం దేంట్లో ఉపయోగిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరులారా, గమనించుకుని ఆలోచించండి. మన బలం దేంట్లో ఉపయోగిస్తున్నాం? దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఈ బలాన్ని, దేవుడిచ్చిన ఈ అవయవాలని దేంట్లో ఉపయోగించుకుంటున్నాం మనం? ఆలోచించుకుని మనం సంసోను వలె చివరి దశలో దేవుణ్ణి కోరడం కాదు, కానీ మనకిచ్చిన దేవుడిచ్చిన ప్రతి దినం కూడా దేవుడి పనిలో మన బలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ఆరాధించిన వాడుగా నువ్వు లెక్కింపబడతావు. ప్రియమంది అయిన వాళ్ళరా, లెక్కింపబడతావు. చాలామంది తన శరీరాన్ని పూర్తిగా పాడు చేసుకునేదాకా కూడా అప్పుడు దాకా తన భార్య చెప్పిన, తన పిల్లల్ని అడిగినా, లేకపోతే ఎవరు బతిమాలిన దాట చెప్పినా కూడా ఎండిపోయిమంది అయిన వాళ్ళరా, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలతనమైన ఈ లోకపరమైన ఎన్నో చెడ్డల బాటలకి తన శరీరాన్ని పాడు చేసుకుని చివరి దశలో వచ్చి ఉంటాడు. చివరి దశలో వచ్చే మరణం సమయంలోకి వచ్చి అడిగి నువ్వు బలం పొందుకోవడానికి ఇంకా నీకు సమయం ఎక్కడ ఉంటుంది? ప్రియమంది అయిన వాళ్ళరా, నువ్వు దేవుడు పని చేయడానికి ఎక్కడ సమయం ఉంటుంది? ఉండదు కదా. నీ బలం నీకు పరిపూర్ణంగా నీ యవ్వన కాలమందు దేవుడి కాడు మూయట నీకు ఆశీర్వాదకరం. నీ యవ్వన కాలము దేవుడి కాడు మూయట ఎందుకు ఆశీర్వాదము? యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు బలవంతుని చేతులు బాణవ్వాలి ఎందుకని అన్నాడంటే, యవ్వన కాలం యవ్వనంలో ఉన్న బిడ్డలు దేవుని పనికి ఎక్కువ శాతం ఉపయోగపడతారు. ప్రియమంది అయిన వాళ్ళు, ముసలితనం అయిపోయాక ఒంట్లో శక్తి అంతా ఉడికిపోయాక నువ్వు అడుగు తీసి అడిగేయడానికి కూడా నీకు ఇంకొకరు తోడు కావాలి. నువ్వేమి చేయలేవు, నీకే ఇంకొకరు ఎవరైనా చేసి పెట్టాలి. కాబట్టి ఈ శరీరంలో నీకున్న ఈ బలం ఉన్నప్పుడే దేవుడు పని పరిపూర్ణంగా నువ్వు చేయడానికి సిద్ధపడు. పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించడానికి సిద్ధపడు. పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ప్రేమించడానికి చూడు. నువ్వు చూపే ఆ పనులని కొదువన్నది కనబడకూడదు. అట్టి రీతిగా మనం ఉండాలని మరొక మాట చూపించి మీకు నాకు మాటలు ముగిస్తున్న కీర్తన గ్రంథము 18వ అధ్యాయము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఒకసారి చూడగలిగితే, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. మనకు బలాన్ని ఇచ్చేది ఆయనే, మనల్ని తప్పు ద్రోవ పడకుండా కాసి కాపాడేది ఆయన వాక్యమే. కాబట్టి ఆయన ఇచ్చిన బలాన్ని ఆయన పనిలో వాడబడడానికి, ఆయన వాక్యం మనం బలం పొందుకోవడానికి మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ఆయన వాక్యం వింటూ మనం బలపడుతూ ఆయన పనిలో మన బలాన్ని, ఆయన ఇచ్చిన బలాన్ని మనం ఉపయోగించే వారుగా ఉండాలని, నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి
ప్రేమింపబద్ధులమై ఉన్నా అది ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ బలంతో నీ దేవుడికి నువ్వు సేవ చేయగలుగుతున్నావా? నీ పూర్ణ బలంతో నీ యొక్క దేవుడి పనులను నువ్వు నిమగ్నమై ఉన్నావా? లేకపోతే లోకపరమైన పనుల్లో నీ బలాన్ని ఉపయోగిస్తున్నావా? ఆలోచించుకుని ఇకనైనా అటు రీతిగా వాక్య ప్రకారంగా నీ బలాన్ని దేవుడి పనుల్లో వాడబడాలని నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళు పనులు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రేమ గల దేవ, సర్వనూతుడా సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, ఇంకో నాయన ప్రధానమైన ఆజ్ఞ నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో నాయన నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ ఆత్మతో ఇంకో నీ దేవుడైన యెహోవాని నాయన ప్రేమపవలన ప్రధానమైన ఆజ్ఞని నీ కుమారుడు ద్వారా మరొకసారి నాయన మాకు తెలియజేశారు. అవును ప్రభువా, మరి నా బలాన్ని దేంట్లో ఉపయోగిస్తున్నామో మేము తెలుసుకుని నాయన మా బలాన్ని నీ పనులో వాడబడాలని, నీ పూర్ణ బలంతో నిన్ను ప్రేమించాలని, నిన్ను ఆరాధించాలని, అది ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ అని మేము గుర్తెరిగి మాకు మీరిచ్చిన ధన బలమే కానీ, శరీర బలమే కానీ, జన బలమే కానీ, ఏదైనా సరే ప్రభువా, అది నీ పనులో వాడబడినట్లుగా మీ కృపలో అది జ్ఞాపకం చేసుకో. బలముగా నీ పనులో ఆయన మేము వాడబడడానికి, బలమైన నీ యొక్క కార్యక్రమంలో ఆయన మేము నిలిచి ఉండడానికి మాకు సహాయం చేసాం. ఇక మాటలు ఎంతమంది అయితే నీ పిల్లలు విన్నారో విన్నవారు గ్రహించే హృదయాన్ని దయచేయండి. నీ సహాయకారులు దయచేయమని, నీ ఆత్మతో స్పందించమని తండ్రి, ఎన్న మాటలు వారు వెనుకల్లో ఫలించినట్లుగా మీ కృపలు జ్ఞాపకం చేసుకోమని, మా రక్షకుడు నీ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు కృప, పరిశుద్ధాత్ముడు యొక్క అనూన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సమస్త పరిశుద్ధులకి మనకును తోడైండు ముందుకు నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.